సావిత్రిభాయి పూలే 190వ జయంతి సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ ఐదవ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిభాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి ఆదర్శమూర్తి అని అన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మహిళలకు, అట్టడుగు వర్గాల పేద ప్రజలకు చదువుకు దూరం చేస్తే, చదువు ఒక నేరంగా చూస్తే సావిత్రిబాయి పూలే మహిళలకు అట్టడుగు వర్గాలు చదువుకోవాలని చెప్పి ఆచరణాత్మకంగా శూద్రులకు మహిళలకు చదువు చెప్పించేందుకు సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేసిన గొప్ప మాతృమూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్, జిల్లా నాయకులు బాలరాజు, ప్రవీణ్, మురళీకృష్ణ, కృష్ణవేణి, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 3వ తేదీ రోజు మనం సావిత్రిబాయి జన్మదినాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మహిళా సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఈరోజు మనం చాలా మహిళలుగా మహిళాలోకం గర్వించదగ్గ రోజు. అదేవిధంగా దళితులు, అణగారిన వర్గాలు ఆ రోజు అగ్రకులాల చేతుల్లో బలి అవుతున్న నేపథ్యంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వీరు మహిళల విద్య కోసం, దళితుల విద్య కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈరోజు స్త్రీ విముక్తి జరగాలి అనంటే విద్య ఒక అస్త్రంగా ఉండాలి అని చెప్పేసి వారు కోరుకున్నారు. విద్య మాత్రమే కాదు, ఈ సమాజంలో అనేక అసమానతలు, రుగ్మతలు ఉన్నాయి. వాటన్నింటినీ రూపుమాపినప్పుడే ఈ సమాజం మార్పు అనేది జరుగుతుంది. ఆ సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని చెప్పేసి